అనంత నిరంజన్ దాస్ అంటే ఏమిటో ఈ తులసిదాస్ కి తెలిసిలా చేస్తారు. నౌను పండితులారా, మీ అందరికి ఆశ్చర్యం కలగొచ్చు. కాశీ మఠాధిపతి అయిన నిరంజన్ దాస్ పాదాలకు కాశీ రాజ్యంలోని సమస్త ప్రజానేకం, శ్రేష్ఠులు, రాజ్యాధికారులు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అటువంటి వ్యక్తి తులసిదాసు ఉండే నికృష్ట కుటీరానికి ఎందుకు వచ్చాడనా? మీరు రామాయణం వింటానికి వచ్చారా ఏంటి? నోర్మోయ్ మూర్ఖ పండితుడా. అది దాని గొప్పతనం మీకు తెలిసిందేమోనని. మూర్ఖులారా, మీలాంటి పేద పండితుల గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడ దేవాలయం కనపడితే అక్కడ ఆడుకోవడానికి వెళ్తారు. తులసిదాస్ ఏదో అద్భుతమైన రామాయణం రాయటం లేదు, మహాకవి వాల్మీకి రాసిన రామాయణాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. పిచ్చి పండుతులారా. తులసిదాస్, ఓ తులసిదాస్, బయటికి రా తులసిదాస్. నమస్కారం మహంత్ గారు. నీవు రామాయణాన్ని వాడుక భాషలో రాస్తున్నావంట, నిజమా? శ్రీరాముని కథ వాడుక భాషలో రాసినట్లయితే రాముని ఆదర్శాలు ప్రజలందరికీ చేరుతాయి. ఓహో, నువ్వు సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుంటున్నావా? ఏరా, విన్నారా, తులసిదా సమాజ సేవ చేయాలనుకుంటున్నాడు. నువ్వు సమాజ సేవ చేయాలనుకుంటే కాశీఘాటికి వెళ్ళి అక్కడ పడి ఉన్న చెత్త శుభ్రం చేయి. గంగలో కొట్టుకోపోతున్న శవాలని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టు. లేదా మన కాశీలో ఉన్న మురికి కాల్వలన్నీ శుభ్రం చేయి. కాని రామాయణం లాంటి పవిత్ర కావ్యాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నావు? ఎందుకు అనుమతి నీకెవరిచ్చారు? సాక్షాత్ హనుమంతుడే. అవునా? ఆయన ఎక్కడా? ఆంజనేయుడెప్పుడు నాతోనే ఉంటాడు. అలాగా, హనుమంతుడు ఇక్కడే ఉన్నాడా? ఈ కుటీరంలో నాకు హనుమంతుడు ఎక్కడ కనిపించడం లేదే. ఆంజనేయ, ఆంజనేయ, ఎక్కడున్నావయ్యా? నాకైతే నీ హనుమంతుడు ఎక్కడ కనపడటం లేదే. భగవంతుడి దర్శనం కావాలంటే భక్తి ఉండాలి మహంతి గారు. ఓహో, నువ్వు నాకే నీతులు చెప్తున్నావా? నిన్ను హెచ్చరించడానికే వచ్చాను తులసిదాస్. నువ్వు రాసే చెత్త రాతలు ఆపేయి. అది అసంభవం. ఇంకోసారి ఆలోచించుకో తులసిదాస్. నీకు మరో అవకాశం ఇస్తున్నాను. నా కాళ్ల మీద పడ క్షమాపణ కోరుకో. క్షమిస్తాను. లేకపోతే నువ్వు రాసే పిచ్చి రాతలు నీ కుటీరం మొత్తం కాలి బూడిదైపోతుంది. అంత బాట. ఇది నేను చేసే హెచ్చరిక కాదు, భవిష్యవాణి.